మోడీ విదేశాలకు వెళ్ళి ఏం చెప్తున్నాడు? పిచ్చదవలార 140 కోట్ల జనాభా ఉన్నాం మేము. అక్కడ 150 కోట్ల జనాభా ఉన్న చైనా ఉంది, వాడి దగ్గర నియంతృత్వం ఉంది, నా దగ్గర ప్రజాస్వామ్యం ఉంది. వాడు అక్కడ నిన్ను ఏడిపిస్తున్నాడు, కరోనా అంటిస్తున్నాడు, రోగాలు అంటిస్తున్నాడు, దేశాలను మింగేస్తున్నాడు. మేము జపాన్ ఒడికి థ్రెట్ పెట్టాడు, రష్యా ఒడికి థ్రెట్ పెట్టాడు, అందరికి థ్రెట్ పెట్టాడు, అన్ని భూభాగాలు నాయి అంటాడు, ప్లస్ థ్రెట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు అన్వాయిదాలతో మిమ్మల్ని అందరినీ. నా దగ్గరికి రా, నీకు మనుషుల్ని ఇస్తా, టెక్నికల్ పీపుల్ని ఇస్తా, నాలెడ్జ్ ఉన్న పీపుల్ని ఇస్తా, ప్లేస్ ఇస్తా, బోల్డ్ ఎంత ఉంది నా దగ్గర దేశంలో భాగం, రా 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 అంటున్నాడు. మార్కెట్ చెప్తున్నాడు 140 కోట్ల మార్కెట్. అందుకే కదా సెల్ ఫోన్లో మనం 12వ స్థానంలో ఉండేవాళ్ళం 2004 ముందు, అదే 2014 ముందు 14వ స్థానం తయారీలు. ఇవాళ ఏకంగా ప్రపంచంలో 2వ స్థానంలోకి వచ్చు అన్ని సెల్ ఫోన్ కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. ఎందుకు? ఫస్ట్ మార్కెట్ ఇక్కడ తయారు చేయగానే ఇక్కడే సగం పోతాయి, ఆ తర్వాత అడిగి పోవచ్చు. ఇప్పుడు ఈవెన్ శాంసంగ్ కూడా మూసుకుని ఇక్కడికి వచ్చేస్తున్నాడు, అంత ఇది ఉంటుంది. ఇక్కడ ఈయన కూడా మార్కెట్ పెట్టుబడి వ్యాపారం చూపెడుతున్నాడు. ఇదిగో నీకు 60-70 రూపాయలు మేమే ఇస్తున్నాం, మహారాష్ట్ర నుంచినే వస్తుంది, కాబట్టి మాకెందుకు ప్రయారిటీ ఇవ్వరు? ఓ రకంగా సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, ఈ టిక్కెట్లు కూడా వేరే రాకపోతే వీళ్ళు అసలు వస్తారా? మహేష్ బాబుని కలవాలంటే ఓ పెద్ద సినిమా, ప్రభాస్ని కలవాలంటే ఓ పెద్ద సినిమా, చిరంజీవిని కలవాలంటే దేవుళ్ళే. ఇప్పుడు 2-3 సార్లు కలిశాడు ఆయన. వీళ్ళందరూ దేవుళ్ళే. ఏది అసలు మామూలుగా మనల్ని అంటే ప్రభుత్వాలని వీళ్ళని అసలు లైట్ తీసుకుంటారు. ఎందుకు వీళ్ళ ఇలా ఆలోచిస్తున్నారని చెప్తే ఆటోమేటిక్గా సంతకాలు పెట్టేసినాయి కదా ప్రభుత్వం, తెలుగుదేశం కానీ అక్కడ కేసీఆర్ కానీ. వీళ్ళు కోరుకున్నట్టు చేసేసారు, టికెట్లు ఎన్నిగా ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చేసారు కదా. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ పెట్టబట్టి కదా, అంటే నా మార్కెట్ ఇక్కడ అడ్డం పెట్టాడు, మార్కెట్ని అడ్డం పెట్టి మరేంది బేరం ఆడుతున్నాడు. ఇప్పుడు ఎవరికోసం? పులివెందులో పెట్టమనలా, కడపలో పెట్టమనలా, లేకపోతే కనుక రాయలసీమలో పెట్టమనలా, దాని ప్లేస్ కరెక్ట్గా చూపెట్టాడు విశాఖపట్నం అనేది.